మొన్నటి క్లాస్ ని ఈ రోజు కంటిన్యూ చేద్దాం మొన్నటి క్లాస్ లో మనము ఏం చెప్పున్నాం ఈ నట్లు టైప్స్ ఆఫ్ నట్లు గురించి చెప్తా పోతున్నాం కదా ఆ టైప్స్ ఆఫ్ నట్స్ లలో పోయిందా టైప్స్ ఆఫ్ నట్స్లో మనము ఎన్ని రకాల నట్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పుకుంటా పోతున్నాం కదా ఇక్కడ ఆల్రెడీ మూడు రకాల నట్లు ఇక్కడ చూసుకున్నాము మన క్లాస్లో ఎగ్జాం నట్లు జామ్ నట్లు స్టార్టెడ్ నట్లు ఎగ్జాం నట్లు అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చూసేటువంటి ఎగ్జాం నట్లు తర్వాత జామ్ నట్లు అంటే ఏంటివి దీని ఈ హైట్ వచ్చేసి మామూలు ఎగ్జామ్ నట్లకు మామూలు ఈ హైట్ ఉంటే ఇది దీంట్లో సగమే ఉండాలి జామ్ నట్లు అంటే ఒక నట్టు వేసిన తర్వాత ఇంకొక నట్టు కూడా దాని మీద వేస్తాము అది ఈ ఎగ్జామ్ నట్టు వచ్చేసి మనము ఎంత టైట్ కావాలంటే అంత టైట్ చేసుకుంటాం పూర్తిగా కానీ జామ్ నట్టు అట్లా కాదు ఎంతవరకు మనకు లాకింగ్ అవసరమో ఎంతవరకు టైట్ చేయడం అవసరమో అంతవరకు మాత్రమే లాక్ చేసుకుంటాం మళ్ళా ఎంత టైట్ కావాలో అంతవరకు టైట్ చేసుకొని ఇంకొక నట్టు దీని మీద పెట్టుకొని దాన్ని టైట్ చేసుకుంటాం అంతకంటే ఎక్కువ టైట్ కాకుండా తర్వాత స్లాటెడ్ నట్ ఈ స్లాటెడ్ నట్లో ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఆరు సైడ్లు ఆరు సైడ్లలో ఒక కాలు భాగము అట్లా స్లాట్ కొట్టింటారు స్లాట్ అంటే గాడిలాగా చేసింటారు అనమాట ఈ గాడిలాగా ఉపయోగం ఏంటంటే ఇది టైట్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ కాకుండా ఉండడానికి ఈ స్లాట్లలో నుంచి ఒక పిన్నులు వేస్తాం అంటే ఆ బోల్డ్ కూడా హోల్ ఉంటుంది ఆ హోల్లో ఈ స్లాట్లు ఏదో ఒక స్లాట్లో మ్యాచ్ అయిన తర్వాత పిన్ వేసేస్తాం కాటర్ పిన్ కానీ రౌండ్ పిన్ కానీ టేబుల్ పిన్ కానీ మామూలు పిన్నులు వేస్తాం అనమాట అట్లా పిన్నులు వేసినప్పుడు లూజ్ కాదు టైట్ కాదు లూజ్ కాదు ఎంత బిగించున్నామో అంతవరకు బిగించుకుంటుంది ఆ తర్వాత అది అట్లే స్లిప్ కాకుండా ఉండిపోతుంది అనమాట సరే ఇవి చదివాము కదా ఆల్రెడీ తర్వాత తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు క్యాస్టిల్ నట్ ఏంటంటు క్యాస్టిల్ నట్ అది మనకు స్టార్టెడ్ నట్ అది ఆల్రెడీ చెప్పుకున్నాము ఇంకోటి వచ్చేసి మనకు కోన్ నట్ లేకపోతే క్యాప్ నట్ కోన్ షేప్లో అన్న ఉంటుంది నట్ క్యాప్ క్యాప్ అంటే తెలుసు కదా మూత బెన్ను మూతను క్యాప్ అంటాం కదా అట్లా క్యాప్ అన్న ఉంటుంది లేకపోతే కోన్ షేప్లో అయినా ఉంటుంది కోన్ అట్లా ఆ కోన్ షేప్లో ఉంటుంది దాని ఉపయోగం ఏంటంటే అది అవి ఇక్కడ చూపించినారు ఇవి క్యాష్ నట్టు కానీ కోన్ నట్టు కానీ క్యాప్ నట్టు కానీ ఇట్లా వీటిలో యొక్క ఉపయోగం ఏంటంటే క్యాబినెట్స్ ఆర్ యూజ్డ్ వెన్ అపీరెన్స్ ఈస్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఆర్ వేర్ ప్రొజెక్టింగ్ థ్రెడ్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ లో ఆర్ హై కార్బన్ స్టీల్ అంటే ఇది ఎక్కడైతే నట్టు బిగించిన తర్వాత బోల్ట్ యొక్క సైజు కొద్ది భాగం పైన కనపడతా ఉంటుంది కదా అట్లా కనపడేదాన్ని యొక్క నట్టు థ్రెడ్లను పాడు కాకుండా ఉండాలి కాపాడేదానికి పైన అట్లా కవర్ కప్పులాగా ఇచ్చింటాడు కాపాడడానికి అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి థ్రెడ్లు బల్జ్ కాకుండా లేకపోతే అంటే డస్ట్ పోకుండా టైట్గా కప్పబడి ఉండడానికి ఈ క్యాప్ నట్లు కానీ కోన్ నట్లు కానీ రెడీ చేసేవారు ఇంకా ఏం చెప్తున్నాడు దాంట్లో నట్స్ ఆర్ యూజ్డ్ వెన్ అపీరెన్స్ ఈస్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ అంటే పైన ఉన్నటువంటి థ్రెడ్ అది బోల్ట్ యొక్క థ్రెడ్ అంత ఇంపార్టెన్స్ కాకపోయినా ఒకవేళ ఇంపార్టెంట్ అయినా ఆ పైన ఉన్నటువంటి థ్రెడ్ కప్పబడి ఉండడానికి ఈ స్లాట్ ఈ కప్పు నట్లు అనేవి తయారు చేసేటారన్నమాట అదేవిధంగా ఏం రాసినారా దే ఆర్ అవైలబుల్ ఇన్ లో ఆర్ హై కార్బన్ స్టీల్స్ అంటే లో కార్బన్ స్టీల్లో కానీ హై కార్బన్ స్టీల్ హై క్రోమ్ స్టైల్ దే ఆర్ అవైలబుల్ ఇన్ లో ఆర్ హై క్రోమ్ స్టైల్స్
క్రోమియం స్టీల్ అది హై కార్బన్ స్టీల్ కానీ క్రోమియం స్టీల్తో కానీ తయారు చేస్తారు. తర్వాత వింగనట్స్ అంటే చూసే ఉన్నాం మనం. ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఎక్కువ వాడుతున్నాం కదా, ఆక్సో ఫ్రేమ్లు ఉంటుంది. తర్వాత వింగనట్స్ ఈజ్ యూస్ వేర్ ఫ్రీక్వెంట్ అడ్జస్ట్మెంట్ ఆర్ రిమూవల్ ఈస్ నెసరీ. ఎప్పుడైతే మనకు ఫ్రీక్వెంట్గా ఊడి తీసుకుంటూ ఉంటామో, టైట్ చేసుకుంటూ ఉంటామో, అక్కడ ఈ వింగనట్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. ఇట్ కెన్ బి లూజ్ అండ్ ఆర్ టైట్ అండ్ ర్యాపిడ్లీ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఏ రింజ్ స్పాన్ రావసం లేకుండా దాన్ని చేతితో మనం తిప్పుకోవడానికి అవసరంగా ఈ వింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వింగ్స్ అంటే అర్థమైంది నట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద సేమ్ మెటీరియల్ యాజ్ ద బోల్ట్. ఈ బోల్ట్ అయితే ఏ మెటీరియల్ తయారు చేసి ఉంటారు అదే మెటీరియల్ తోటి ఈ వింగ్ నట్స్ను కూడా తయారు చేసి ఉంటారు. అది తర్వాత వచ్చేసి వాచర్స్ అనేవి కొద్దిగా మనకు ఇంపార్టెంట్ అన్నమాట. వాషర్లు లేకుండా ఏ నట్టు బోల్ట్ వేయకూడదు. ఎందుకు దాని అవసరం ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. వాషర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ ద క్లాంపింగ్ ప్రెజర్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా. ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేస్తే ఈ నట్టు భాగం ఎంత ఉందో అంత భాగమే గట్టిగా టైట్ అవుతుంది బిగించుకుంటే. దాని కింద వాషర్ ఉందంటే వాషర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా, నట్టు కంటే బోల్ట్ హెడ్ కంటే కూడా వాషర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. అంటే ఆ పెద్దగా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా బాగా టైట్ అయ్యి గట్టిగా పట్టుకుంటుంది. అంటే అది కూర్చుండే ఏరియా కొద్దిగా పెద్ద సైజ్ అవుతుంది, అప్పుడు అది టైట్గా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అదొక కారణము. తర్వాత అండ్ ప్రివెంట్ ద సర్ఫేస్ డ్యామేజ్ మార్కింగ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ అండ్ ఇంక్రీజ్ బేరింగ్ సర్ఫేస్. అంటే ఇది ఆ బోల్ట్ కూర్చుండే కాడ కానీ నట్టు కూర్చుండే కాడ కానీ ఆ సర్ఫేస్ ఏరియా అనేది పాడు కాకుండా కాపాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కువ సార్లు టైట్ చేసి ఊడి చేయడం వల్ల ఆ బెడ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది పాడైతుంది, డ్యామేజ్ అవుతుంది ఒకసారి. అట్లా డ్యామేజ్ అంటే కొద్ది రోజుల తర్వాత అక్కడ రస్ట్ ఏర్పడి పూర్తిగా డ్యామేజ్ అయిన ఏరియా పనికి రాకుండా పోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి వాచర్ వేయడం వల్ల బేరింగ్ సర్ఫేస్ ఏరియా అనేది కొద్దిగా ఎక్కువ టైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కింగ్ అని అంటే స్క్రాచెస్ గీతలు అందు పడకుండా, లేకపోతే డ్యామేజ్ అయ్యి డిగ్గింగ్ అయ్యి అంటే గుంతలాగా తవ్వబడి ఇంత లేచిపోకుండా ఉండడానికి వాచర్లు అనేది వాడతారు. అట్లనే ఆన్ ఇంక్రీస్డ్ బేరింగ్ సర్ఫేస్ ఫర్ బోల్ట్ హెడ్స్ అండ్ నట్స్ అంటే కూర్చుండే ఏరియా వచ్చేసి ఎక్కువ అవుతుంది. హెడ్ మాత్రమే కూర్చుంటే తక్కువ ఉంటుంది. హెడ్ కింద వాషర్ ఉందంటే వాషర్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది టైట్ అయ్యే ఏరియా బేరింగ్ సైజ్ అంటారు. అది ఇంక్రీజ్ బేరింగ్ సర్ఫేస్, బేరింగ్ అంటే కూర్చుండేటువంటి ఏరియా, అంటే అది మోసేటువంటి ఏరియా అనుకోవచ్చు. బేరింగ్ అంటే మోయడం, అట్లా మోసేటువంటి ఏరియా అనేది, లేకపోతే ఆ వాచర్ కానీ బోల్ట్ హెడ్ కానీ నట్టు కానీ కూర్చుండే ఏరియా కానీ పెద్దదిగా ఉండడం. వాషర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లైట్ మీడియం హెవీ అండ్ ఎక్స్ట్రా హెవీ సిరీసెస్. అంటే వరుసలో ఆ సిరీస్ ప్రకారం తయారు చేసి ఉంటారు. అవి లైట్ వెయిట్ అయినా ఉంటుంది, అంటే లైట్ మెటీరియల్స్ అయినా వాడతారు, లేకపోతే మీడియం మెటీరియల్ అయినా వాడతారు, లేకపోతే హెవీగా ఉన్నటువంటివి ఇంకా ఎక్కువ హెవీగా ఉన్నటువంటి మెటీరియల్లను వాడి ఈ వాషర్లను తయారు చేస్తారు అన్నమాట. తర్వాత లాక్ వాషర్స్. ఈ వాషర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి మనకు తెలుసు కదా, జస్ట్ రౌండ్గా ఉంటాయి, థిక్నెస్ వచ్చేసి కొద్ది తక్కువగా ఉంటుంది, లోపల హోల్ ఉంటుంది, బయట అవుటర్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ వాషర్ అనేది చూసి ఉంటారా మీరు? స్ప్రింగ్ వాషర్ ఇట్లా ఉంటాయి, ఒక పక్క కిందికి ఒక పక్క పైకి ఉంటాయి, మధ్యలో కట్ అయి ఉంటాయి, చూసి ఉంటారు కదా. సో వీటి స్ప్రింగ్ వాషర్ టవర్ల కింద బాగా బిగించుంటారు అన్నమాట. సో దానిలో లాక్ వాషర్స్ అంటారు. ఏ లాక్ వాషర్ ఈస్ యూజ్ టు ప్రివెంట్ ఏ బోల్ట్ ఆర్ నాట్ ఫ్రమ్ లూజనింగ్ అండర్ వైబ్రేషన్. నట్టు కానీ బోల్ట్ కానీ బిగించినప్పుడు ఏమైనా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆ పార్ట్లో లేకపోతే మిషన్లో, అవి తొందరగా లూజ్ అయ్యడానికి ఆవిష్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ స్ప్రింగ్ వాషర్ వేస్తే కదా, లాక్ వాషర్ వేస్తే కదా ఆ వైబ్రేషన్స్కి అది లూజ్ కాకుండా గట్టిగా పట్టుకు ఉంటుంది అన్నమాట. ద స్ప్లిట్ రింగ్ లాక్ వాషర్ ఈస్ బీయింగ్ ర్యాపిడ్లీ రీప్లేస్డ్ బై లాక్ వాషర్స్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. ఇవి రకరకాల సైజులలో ఉంటాయి, రకరకాల షేపులలో ఉంటాయి. వీటి యొక్క సైజులు షేపులను బట్టి ఇవి రకరకాల ఉపయోగాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. దానిలో మొదటిది వచ్చేసి టూత్ టైప్ లాక్ వాషర్ అంటే టూత్ అంటే పళ్ళు, ఈ విధంగా పళ్ళు కలిగినటువంటి లాక్ వాషర్.
these vessels have the that bite deep into the both screw head and work surface. And ఈ తీతల మీద బోర్డ్ హెడ్ కూర్చున్న తర్వాత ఒకదాన్ని బాడీలోకి వంచేస్తాము, ఇంకో దాన్ని బోర్డు కానీ ఎంతగా నట్టుగా ఉంటుంది కదా, దాని సైడ్కి ఇంకొకటి పైకి వెళ్తాం, ఒకటి కింది పోతుంది ఒకటి పైకి వస్తుంది. అట్లా బోర్డును పట్టుకుంటుంది, కింద బాడీ యొక్క సర్ఫేస్ను పట్టుకుంటుంది అన్నమాట. అట్లా పట్టుకోవడం వల్ల అది లూజ్ కాకుండా ఉంటుంది. ఇంతవరకు బిగించుంటాం, అంతవరకు బిగించిన తర్వాత ఈ టూత్ను పైకి కింది కనడం వల్ల అది కరెక్ట్గా అక్కడనే కూర్చుంటుంది, ఇంకా ఎన్ని వైబ్రేషన్స్ వచ్చినా కూడా అది కదలదు పక్కన, అట్లా ఉంటుంది. Their design is such that they actually look lighter as vibrations increases. అది చూడడానికి బాగా తేలికగానే ఉంటుంది, వాషర్ పల్సైన ఉంటుంది, లైట్ మెటీరియల్తోనే తయారు చేస్తారు. అయితే అది వైబ్రేషన్స్లో బాగా టైట్గా ఉండే విధంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. తర్వాత ఎక్స్టర్నల్ టైప్ అంటే దీంట్లోనే యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకునేది ఈ వాషరే, ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్ టైప్ అన్నాడు. అంటే బయట పక్కకు బోల్ట్ యొక్క లేకపోతే హెడ్ యొక్క నట్టు యొక్క పైభాగానికి లేకపోతే బాడీ యొక్క సర్ఫేస్ కింది భాగానికి ఉంచుకోవడానికి అనుకూలంగా తయారు చేసి ఉంటుంది. ఎక్స్ట్రా టైప్ ఏమిచ్చినాడు, షుడ్ బి యూస్ వే పాసిబుల్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ద గ్రేటెస్ట్ రెసిస్టెన్స్. ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కడ ఎక్కువైతే తట్టుకోగలగాలో అక్కడ తట్టుకోవడానికి అనుకూలంగా ఈ వాషర్స్ను తయారు చేస్తారన్నమాట. ఇవి ఎక్స్ట్రా టైప్. దీంట్లోనే మళ్ళీ మనకు ఇంటర్నల్ టైప్ కూడా ఉంది. తర్వాత ఇంటర్నల్ టైప్, ఇది లోపల భాగం ఎక్కడైతే హోల్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుందో అంటే క్లియరెన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్ యొక్క క్లియరెన్స్ అంటే బోల్ట్ పెట్టిన తర్వాత ఎక్కువ లూజ్ ఉంటుంది కదా, దాన్ని క్లియరెన్స్ హోల్ అంటారు. బోల్ట్ పెట్టిన తర్వాత ఎక్కువ లూజ్ ఉంటాయి కదా, దాన్ని క్లియరెన్స్ హోల్ అంటారు. ఆ హోల్లలో దీన్ని ఉపయోగిస్తారు. యూస్ విత్ స్మాల్ హెడ్ స్క్రూస్ అండ్ వేర్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు హైడ్ ద టీత్ ఎయిదర్ ఫర్ అపీరెన్స్ ఆర్ టు ప్రివెంట్ స్నాగింగ్. అంటే ఇక్కడ చిన్న చిన్న స్క్రూలలో ఈ కనపడకుండా ఉండడానికి వీటిని లోపలికి తో చేసి ఉంటారు అన్నమాట. యూజ్ ఏ స్మాల్ హెడ్ స్క్రూస్ అంటే చిన్న చిన్న హెడ్లు కలిగినటువంటి స్క్రూస్లలో అండ్ వేర్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు హైడ్, హైడ్ అంటే కానరాకుండా అవి కప్పబడి ఉండడానికి, ద టీత్ ఎయిదర్ ఫర్ అపీరెన్స్ ఆర్ ప్రివెంట్ స్నాగింగ్ అంటే అది అపీరెన్స్ అంటే బాగా అపీరెన్స్గా కనపడడానికైనా లేకపోతే కనపడకుండా ఉండడానికైనా కూడా ఇవి లోపలికి ఒత్తబడి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ హెడ్ అనేది కనపడకుండా ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టైప్, ఇది లోపల ఉన్నాయి బయట ఉన్నాయి, లోపలికి ఉంచుకోవడానికి బయటికి ఉంచుకోవడానికి. యూస్ విత్ ద మౌంటింగ్ హోల్స్ ఆర్ ఓవర్ సైజ్. మౌంటింగ్ హోల్స్ అంటే ఎక్కువ ఎక్కడ అయితే హోల్స్ లార్జ్ సైజ్ ఉంటాయి, పెద్ద సైజ్ ఉంటాయి హోల్స్, ఆ హోల్స్లలో ఈ టీత్లను లోపలికి వంచేయడం వల్ల అక్కడ క్లియరెన్స్ అనేది తగ్గుతుంది, టైట్ అయిపోతుంది. ఇంకా మామూలుగా బయట హెడ్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లోనే ఇంకో సైజ్ వచ్చేసి కౌంటర్ సింక్ టైప్. కౌంటర్ సింక్ అంటే టేపర్గా ఉంటుంది అన్నమాట. ఫర్ యూస్ విత్ ఫ్లాట్ ఆర్ ఓవెల్ టైప్ హెడ్ స్క్రూస్, ఫ్లాట్గా ఉన్నటువంటి స్క్రూస్ కానీ లేకపోతే ఓవెల్ టైప్ అంటే తెలుసు కదా, కోటిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి స్క్రూ హెడ్స్ కానీ ఉంటాయి కానీ వాటిలను పట్టుకోవడానికి అనుకూలంగా ఈ కౌంటర్ షింక్ టైప్ వాషర్లను ఉపయోగిస్తారు అన్నమాట. తర్వాత నాన్ థ్రెడెడ్ ఫాస్టింగ్ డివైసెస్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము చూసిందంతా ఫాస్టింగ్ డివైసెస్. ఫాస్టింగ్ అంటే ఏంటి, బిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువు లేకపోతే అతికించడానికి. దీళ్ళలో మూడు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం, పర్మనెంట్ ఫాస్టింగ్, సెమీ పర్మనెంట్, టెంపరీ. పర్మనెంట్ ఫాస్టింగ్స్లో వచ్చేసి మనకు వెల్డింగ్ రివిటింగ్, వీటిని ఉడదీయాలంటే పూర్తిగా నాశనం చేస్తేనే ఉడదీయగలుగుతాం లేకపోతే ఉడదీయలేము. తర్వాత టెంపరీ నట్లు బోల్ట్లు వాషర్లు ఈ కీసు ఇవన్నీ కూడా టెంపరీ, అంటే వాటిని బిగించుకోవచ్చు మళ్ళీ ఊరు తీసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే ఎలాంటి ఫ్రాక్చర్స్ ఏమి లేకుండా అంటే మెటీరియల్ పాడు కాకుండా మెటీరియల్ అరిగిపోకుండా నీట్గా తీసేసుకోవచ్చు మళ్ళీ బిగించుకోవచ్చు, అవి టెంపరీ. తర్వాత
సెమీ పర్మనెంట్ వచ్చేసి మనకు సోల్డరింగ్ బ్రేజింగ్ అవి అతుక్కుంటాయి, మళ్ళీ హీట్ చేస్తే కరిగి వస్తాయి. తెలుసు కదా మామూలుగా రేడియోలు టీవీలు అవన్నీ రిపేర్ చేసి అతుకులేస్తాను. సోల్డరింగ్ బ్రేజింగ్ కూడా అంతే. బ్రేజింగ్ అంటే ఇత్తడి గింజలకు లేకపోతే కార్బెట్ టిప్ టోల్స్ కూడా బ్రేజింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే టెంపరేచర్ లైట్ చేస్తే కానీ అది ఊడొస్తుంది కదా, అది సిమీ పర్మనెంట్. సో అట్లా మనకు రకరకాల ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి నాన్ థ్రెడెడ్ ఫాస్టింగ్ డివైసెస్, అంటే థ్రెడ్స్ లేనటువంటి బిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫాస్టనర్స్ డివైసెస్ అంటే వస్తువులు. దీనిలో మొదటిది వచ్చేసి డెవిల్ పిన్స్ మామూలుగా క్వార్టర్ పిన్స్ అంటే సైకిల్ క్వార్టర్ పిన్ వేస్తామే అట్లాంటి పిన్స్. ఆ పిన్స్నే ఇక్కడ మనము డెవిల్ పిన్స్ అంటాం. ఏమంటాం? డెవిల్ పిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ హీట్ ట్రీటెడ్ ఆయిల్ స్టీల్ అండ్ ఆర్ యూజ్ ఇన్ అసెంబల్స్ వేర్ ఏ పార్ట్స్ మస్ట్ బి యాక్యురేట్లీ పొజిషన్డ్ అండ్ హెల్డ్ ఇన్ అబ్సల్యూట్ రిలేషన్ టు వన్ అనదర్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, డెవిల్ పిన్స్ అనేటివి ఒక మార్గదర్శిలాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఒక మిషన్ టూల్ ఉంది, ఒక లేత్ మిషన్ ఉంది, ఆ మిషన్ మొత్తం మనం భాగాలన్నీ ఉడిది చేసినాం, టకటకటగా ఉడిది చేసి కరెక్ట్గా అయ్యే సేమ్ పర్పస్లో సేమ్ అదే విధంగా బిగించాలంటే కరెక్ట్గా బిగించలేము. ఎందుకంటే ఒకటి అట్ట పోయి ఉంటుంది, ఒకటి ఇట్ట పోయి ఉంటుంది. బోల్ట్ ఒకవేళ బోల్ట్ ఉన్నట్లయితే బిగించినా కూడా కరెక్ట్గా 90 degrees యాక్యురేసీలో బిగించలేము. అవి యాక్యురేట్గా ఉండాలంటే కానీ వాటిలో ఆల్రెడీ హోల్స్ వేసేసి వాటిలో పిన్నులు పెట్టేసేటారు, పిన్నులు గట్టి కొట్టేసేటారు. ఆ పిన్నులలో ఈ బాటిల్ని కానీ సెట్ చేస్తే యాక్యురేట్గా కూర్చుండిపోతాయి, తర్వాత నట్టు బోల్ట్ అది బిగించుకుంటుంది. అది ఈ డెవిల్ పిన్స్ యొక్క ఉపయోగం. అర్థమైందా? సో అట్లా మంచి కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టడానికి, అట్లనే యాక్యురేట్గా మిషన్ తయారు చేయడానికి తయారు చేసినటువంటి భాగాలను కరెక్ట్గా యాక్యురేట్గా కూర్చోబెట్టడానికి వీలవుతుంది అనమాట డెవిల్ పిన్స్ ఉండడం వల్ల. ది అష్యూర్ పర్ఫెక్ట్ అలైన్మెంట్, అట్లనే అవి అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తాయి. బాడీ ఇప్పుడు బెడ్ ఉంది, బెడ్కి ఇంకొక చిన్న భాగం ఒకటి ఉంటుంది చెక్కు కింద, ఆ భాగాన్ని తీసేసి మళ్ళా సెట్ చేయాలంటే కరెక్ట్గా సెట్ చేయాలి. అయ్యే దానికి పిన్నులు ఉంటాయి కదా, ఆ పిన్నులలో పెట్టేసి నట్టు పళ్ళు వేసినంటే పక్కాగా కూర్చుంటుంది అట్లా. తర్వాత అండ్ ఫెసిలేట్ పిక్కర్ డిసెంబల్ ఆఫ్ పార్ట్స్ అండ్ రిసెంబల్లీ ఇన్ ఎక్సాక్ట్ రిలేషన్షిప్ అంటే ఈజీగా తీసేసుకోవడానికి వీలవుతుంది. అంటే భాగాలను ఊడిసేటప్పుడు ఈజీగా ఊడి చేసుకోవచ్చు, మళ్ళీ సెట్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా పక్కా యాక్యురేట్గా ఎక్సాక్ట్గా మంచి రిలేషన్షిప్లు అంటే దాని సంబంధాలు ఏ విధంగా ఉండాలో అదే విధంగా వాటిని సెట్ చేసేయచ్చు అనమాట ఈ డెవిల్ పిన్స్ వాడడం వల్ల. అర్థమైందా? తర్వాత ప్రాపర్టీ క్లాస్ యాజ్ పర్ IS ISO IS 1367. ప్రాపర్టీ అంటే ఏంది? ప్రాపర్టీ క్లాసెస్ అంటే వీటి యొక్క గుణగణాలు, లేకపోతే వాటిలను ఏ ఏ సైజులలో వాటిలను ఏ ఏ మెటీరియల్తో తయారు చేయాలనేది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. యాజ్ పర్ ISISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ వల్ల ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ క్లాసెస్. ద సింబల్ ఫర్ ద ప్రాపర్టీ క్లాసెస్ ఆఫ్ బోల్ట్స్, స్క్రూస్ అండ్ స్టడ్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తారు, ఒకటి లెంగ్త్కి ఇస్తారు, ఒకటి థిక్నెస్కి ఇస్తారు, లేకపోతే డయామీటర్కి ఇస్తారు. అవి ఏంటంటే అవి ద సింబల్ ఫర్ ద ప్రాపర్టీ క్లాసెస్ ఆఫ్ బోల్ట్స్, స్క్రూస్ అండ్ స్టడ్స్. స్టడ్ బోల్ట్ ఉంటాం కదా, స్టడ్స్, వాటిలకు 2 రకాలుగా ఇస్తారన్నమాట. కన్సిస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ సపరేటెడ్ బై ఏ పాయింట్ని బట్టి సపరేట్ చేసుకుంటూ వస్తారు. అంటే పాయింట్ అంటే మధ్యలో పాయింట్ పెట్టింటారు, ఈ పక్క ఒక అంకె ఉంటుంది, ఆ పక్క ఒక అంకె ఉంటుంది, మధ్యలో పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ అనేది సపరేట్ చేస్తుంది ముందు అంకె ఏంది తర్వాత అంకె ఏంది. అంటే ముందు వచ్చేది డయామీటరా లేకపోతే లెంగ్తా, లేకపోతే తర్వాత పాయింట్ తర్వాత వచ్చేది డయామీటర్ లెంగ్త్ అనేది అది డివైడ్ చేస్తుంది. చూద్దాం ద ఫస్ట్ నెంబర్ వెన్ మల్టిప్లైడ్ బై 100. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది 100 తోటి మల్టిప్లై చేయాలన్నమాట. తర్వాత వెన్ మల్టిప్లైడ్ బై 100 ఇండికేట్స్ ద నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, అంటే దాని ఆ స్క్రూ కానీ ఆ బోల్ట్ కానీ ఆ స్టడ్ కానీ ఆ నెంబర్ ప్రకారము అది ఎంత లోడ్ను తీసుకోగలుగుతుంది లేకపోతే ఎంత లోడ్లో తట్టుకోగలుగుతుంది అనేది చూపిస్తుంది అన్నమాట. అది దేంట్లో చూపిస్తుంది? టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇన్ న్యూటన్స్ పర్
స్క్వేర్ మిల్లీమీటర్, ఒక్క స్క్వేర్ మిల్లీమీటర్కు ఎన్ని టన్నుల లోడ్ను అది తీసుకోగలుగుతుంది, లేకపోతే ఎన్ని టన్నుల లోడ్ను అది పట్టుకోగలుగుతుంది అనేది ఆ పాయింట్కి ముందున్న అంకె తర్వాత ఉన్న అంకెలు చెప్తారు. స్టేట్స్ ద రేషియో బిట్వీన్ ద ద సెకండ్ ఫిగర్ మల్టిప్లైడ్ బై 10, అంటే పాయింట్ తర్వాత వచ్చే ఫిగర్ ఏదైతే ఉంటుందో అది 10తో మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది అంటే అక్కడ స్టేట్స్ ద రేషియో బిట్వీన్ ద లోయర్ ఎయిల్డ్ స్ట్రెస్ అండ్ ద నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్. అంటే మామూలుగా అది ఎయిల్డ్ స్ట్రెస్ అంటే దాని మీద పడేటువంటి బరువు, లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి ఒత్తిడి స్ట్రెస్ అంటే, అంటే దానికి తగిలించినటువంటి బరువు ఎంత, లేకపోతే దాని మీద పెట్టినటువంటి ఒత్తిడి ఎంత అనేది నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, అది ఎంతవరకు అది తట్టుకోగలుగుతుంది. ఎయిల్డ్ స్ట్రెస్ రేషియో అంటే తట్టుకోగలిగినటువంటి లేకపోతే మొయ్యగలిగినటువంటి స్ట్రెస్ రేషియో యాజ్ ఏ పర్సంటేజ్, వాటి యొక్క పర్సంటేజ్ బట్టి చెప్తా ఉంటుంది. ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ టూ ఫిగర్స్ విల్ గివ్ 1/10 ఆఫ్ ద ఎయిల్డ్ స్ట్రెస్. 1/10 అంటే 1/10 భాగంలో దాని స్ట్రెంగ్త్ స్ట్రెస్ అనేది ఏ విధంగా తీసుకోగలుగుతుంది, దాని ఎయిల్డ్ స్ట్రెస్ అంత అనేది అది చెప్తా ఉంటుంది. ద ఎయిల్డ్ స్ట్రెస్ ఇన్ న్యూటన్స్ పర్ స్క్వేర్ మిల్లీమీటర్. ఈ ఎయిల్డ్ స్ట్రెస్ అనేది దేంట్లో చూస్తామంటే, దేంట్లో కొలుస్తామంటే టన్స్లలో. మామూలుగా మనం టన్ అంటాం కదా, యాక్చువల్గా న్యూటన్స్ అన్నారు పర్ స్క్వేర్ మిల్లీమీటర్, చిన్న స్క్వేర్ మిల్లీమీటర్లో దాని యొక్క ఎయిల్డ్ స్ట్రెస్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు, ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్క్రూ ఇన్ ప్రాపర్టీ క్లాస్ 5-8, ఫస్ట్ నెంబర్ 5, సెకండ్ నెంబర్ 8. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మల్టిప్లై బై 100, సెకండ్ నెంబర్ మల్టిప్లై బై 100. సో ఇక్కడ నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్ మామూలుగా అది ఎంతవరకు లోడ్ తీసుకుంటుంది అంటే 5 × 100 ఈజ్ ఈక్వల్ టు 500 న్యూటన్స్ పర్ స్క్వేర్ ఎంఎం. ఒక స్క్వేర్ ఎంఎంకు ఇంత అది తట్టుకోగలుగుతుంది. అంటే స్క్వేర్ ఒక స్క్రూ వచ్చేసి మనకు 5.8 mm ఉందనుకోండి, చిన్న స్క్రూ 5.8 mm ఉందనుకోండి, 5 అనేదాన్ని మనము 100తో హెచ్చింపు చేస్తే 500 అవుతుంది, అంటే హాఫ్ టన్. రెండోది వచ్చేసి 0.8 / 10, అప్పుడు 80%, అంటే మనకు హాఫ్ టన్నులో 80% వరకు ఈ స్క్రూ బరువు లోడ్ తీసుకోగలుగుతుంది. అర్థమైందా కదా, ఇప్పుడు ఇలా హాఫ్ టన్ వచ్చింది కదా. సో 5 mm స్క్రూ అనేది మనకు 80% వరకు 500 కిలో అర్ధ టన్ను, అర్థమైందా, అర్ధ టన్ను అనేది ఈజీగా మొయ్యగలుగుతుంది, అది ఎయిల్డ్ స్ట్రెస్. అర్థమైందా, ఆ విధంగా దాంట్లో వీటిల యొక్క సైజులను బట్టి అది తీసుకుంటా ఉంటుంది అన్నమాట. పైపోని తర్వాత ఎయిల్డ్ స్ట్రెస్ ఇచ్చినాడు, 80% ఆఫ్ 500 = 400 న్యూటన్స్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. అర్థమైంది, ఇప్పుడు నేను చెప్పిండే కదా రాసిండేది. డిజిగ్నేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఫిగర్స్. డిజిగ్నేషన్ అంటే ఏంటి, దాని గుర్తింపు, ఏ విధంగా డిజిగ్నేషన్ ఇచ్చినారు. ద ఫస్ట్ ఫిగర్ ఇండికేట్స్ 1/100, లేకపోతే 1/1000, 1/100 ఆఫ్ ద నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇన్ టన్స్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. అండ్ సెకండ్ ఫిగర్ ఇండికేట్స్ 1/10 ఆఫ్ ద రేషియో ఎక్స్ప్రెస్ యాజ్ ఏ పర్సెంటేజ్ బిట్వీన్ నామినల్ ఎయిల్డ్ స్ట్రెస్ అండ్ నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్. అంటే అది మొయ్యగలిగినటువంటి స్ట్రెంగ్త్, లేకపోతే దాని మీద వేయగలిగినటువంటి భారం, ఏదైనా కానీ ఆ విధంగా పర్సెంటేజ్లలో తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ద మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ ఫిగర్స్ విల్ గివ్ 1/10 ఆఫ్ ద నామినల్ ఎయిల్డ్ స్ట్రెస్ ఇన్ న్యూటన్ మీటర్ స్క్వేర్. తర్వాత దీంట్లో డిజిగ్నేషన్స్ ఉన్నాయి. మెట్రిక్ థ్రెడ్ బోల్ట్స్ స్క్రూస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ఎ లెటర్ ఎం, క్యాపిటల్ ఎం ఉందంటే కన్నా అవి మెట్రిక్ సిస్టంలో అంటే 10 mm, 8 mm, 6 mm వాటిల్లో చూసుకోవచ్చు అనేది దాని అర్థం. డిజిగ్నేషన్ మెట్రిక్ థ్రెడ్లోకి వచ్చేసి మనకు బోల్ట్ కానీ నట్లు కానీ స్క్రూలు కానీ ఏవైనా కానీ క్యాపిటల్ ఎం ఉందంటే కానీ అది మెట్రిక్ థ్రెడ్. ఓకేనా, ద లెటర్ ఎం ఈస్ ఫాలోడ్ బై ద వాల్యూ ఆఫ్ నామినల్ డయామీటర్. ఆ డయామీటర్ వచ్చేసి అంటే ఎం అనేది మిల్లీమీటర్, దేని సైజ్ అది బోల్ట్ రౌండ్ యొక్క సైజ్, అంటే థ్రెడ్ ఏ ప్రాంతంలో అయితే ఏ బోల్ట్ మీద అయితే ఉంటాయో, ఏ డయామీటర్ మీద అయితే థ్రెడ్లు ఉంటాయో ఆ డయామీటర్ యొక్క సైజ్ వచ్చేసి ఎం.
अदे मन को मेन डायमीटर मेजर डायमीटर नॉमिनल डायमीटर एक्सप्रेस्ड इन मिलीमीटर्स अंड नॉमिनल लेंथ स्पेसिफाइड बाय द साइन एक्स एक्स अंटे साइन एक्स अंटे इक्कड मामूलु एक्स इंटू पेट्टाडु इक्कड యాక్చువల్ గా లెంగ్త్ అనేది మనకు ఎల్లో చూపించాలా ఇక్కడ ఎక్స్ అని చూపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు M8 అంటే 8 mm బోల్ట్ 30 mm లెంగ్త్ డిజిగ్నేషన్ మొత్తం మీద స్క్రూ కానీ బోల్ట్ కానీ నట్టు కానీ స్టడ్ బోల్ట్ కానీ సో ఇవన్నీ కూడా మనకు మిల్లీమీటర్స్లలో డయామీటర్లలో మెట్రిక్ సిస్టంలోనే ఈ విధంగా చూపిస్తారు. తర్వాత ఇందులోకి వచ్చేసి మెటీరియల్స్ ద టేబుల్ బిలో స్పెసిఫైస్ స్టీల్ ఫర్ ద డిఫరెంట్ ప్రాపర్టీ క్లాస్ ఆఫ్ బోల్ట్స్ స్క్రూస్ అండ్ స్టడ్స్ ది మినిమం టెంపరేచర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ప్రాపర్టీ క్లాసెస్ 8.8 to 12.9 ఇన్ ఆల్ కేసెస్ కొద్ది పైకొని మెటీరియల్స్ అన్ని ఏ విధంగా ఉంటాయంటే కెమికల్ కాంపోజిషన్ మెటీరియల్ యొక్క కెమికల్ కాంపోజిషన్ 4.6, 4.8, 5.8, 6.8 ఇవన్నీ కూడా డయామీటర్స్ నామినల్ డయామీటర్స్. ఇక్కడ మెటీరియల్ అంటే ట్రీట్మెంట్ వాటిని ఏ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు వాటిని ఏ విధంగా ఆర్డింగ్ అండ్ టెంపరింగ్ చేసి ఉంటారు. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ లిమిట్స్ పర్సంటేజ్ ఇక్కడ క్రోమియం ఫాస్ఫరస్ సిలికన్ టెంపరేచర్స్ 6 degrees centigrade అని మినిమం సెంటిగ్రేడ్స్ వల్ల రెఫర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లెవెల్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ చిన్న సైజ్ బోల్డ్ లెవెల్ స్క్రూలు నట్లు అవన్నీ కూడా లో ఆర్ మీడియం కార్బన్ స్టీల్ మామూలుగా లో కార్బన్ స్టీల్ కానీ లేకపోతే మీడియం కార్బన్ స్టీల్ కానీ అంటే మైల్డ్ స్టీల్ కానీ మైల్డ్ స్టీల్ కానీ కొంచెం ఎక్కువ కార్బన్ కలిగినటువంటి స్టీల్ కాదు. దీంట్లో క్రోమియం ఏమి ఉండదు మ్యాక్సిమం 0.55 ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్ వచ్చేసి అసలు 0.05 నథింగ్ అనుకో. సిలికాన్ కూడా 0.06 చాలా తక్కువ. తర్వాత 8.8 వచ్చేసి మీడియం కార్బన్ స్టీల్ క్వించ్డ్ టెంపర్డ్ అంటే ఏంది మీడియం కార్బన్ స్టీల్తో తయారు చేసి బాగా ఎర్రగా కాల్చి నీళ్ళల్లో ముంచుతారు. క్వించ్డ్ అంటే నీళ్ళల్లో ముంచడం సడన్గా నీళ్ళల్లో ముంచే విధానాన్ని క్వించింగ్ అంటారు. చెప్పినానా ఇది ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదా గుర్తుపెట్టుకోండి. క్వించింగ్ అంటే రెడీ చేసినటువంటి దానిలో సడన్గా నీళ్ళలో ముంచితే అది హార్డింగ్ వస్తుంది. హార్డింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆ టెంపరేచర్లో పెడితే కనుక టెంపర్డ్ అంటే మొత్తం బాగా మెటీరియల్ అంత బాగా అంతా కూడా పూర్తిగా ఒకే టెంపరేచర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అంతా ఒకే విధమైనటువంటి టెంపరేచర్లో ఉంటుంది అనమాట. అంటే దృఢపడుతుంది అనమాట టెంపర్ అవుతుంది. దీంట్లో కార్బన్ వచ్చేసి 0.25 నుంచి 0.55 వరకు ఉంటుంది. ఫాస్ఫర్ వచ్చేసి 0.4 సిలికాన్ వచ్చేసి 0.05 8.8 బోల్డ్లకు కానీ స్క్రూలకు కానీ స్టడ్లకు కానీ. తర్వాత 9.8 వచ్చేసి మీడియం కార్బన్ స్టీల్ క్వించ్డ్ టెంపర్డ్ ఇది కూడా అదే సేమ్. తర్వాత 10.9 మీడియం కార్బన్ స్టీల్ అడిక్టివ్స్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ బోరాన్ ఎంఎన్ మైక్రోనా క్రోమియం ఓర్ అలాయ్ లేదు ఇదే స్టీల్ పేరు స్టీల్ పించ్డ్ టెంపర్డ్ బోరాన్ స్టీలు మ్యాంగనీసు క్రోమియం అలాయ్ ఓకే స్టీల్ అలాయ్ స్టీల్ అన్నమాట. పించ్డ్ అని టెంపర్డ్ అంటే నీళ్ళలో ముంచిన తర్వాత టెంపరింగ్ కూడా ఇస్తారు. తర్వాత 12.9 అలాయ్ స్టీల్ పించ్డ్ టెంపర్డ్ వీటిలోకి ఈ పర్సెంటేజ్ ప్రకారం తయారు చేస్తారు. ఫ్రీ కటింగ్ స్టీల్ ఈస్ అలౌడ్ ఫర్ దిస్ క్లాసెస్ విత్ ద ఫాలోయింగ్ మ్యాగ్నమ్ సల్ఫర్ ఫాస్ఫరస్ అండ్ లెడ్ కంటెంట్. మామూలుగా దీంట్లో ఉన్నటువంటి ఫ్రీ కటింగ్ స్టీల్ ఏదైతే ఉంటుందో దానిలో ఎక్కువగా ఈ మార్గం ఇచ్చింటాడు. సిలికాన్ వచ్చేసి 0.34%, ఫాస్ఫర్ వచ్చేసి 0.11, లెడ్ వచ్చేసి 0.35. లేరా అంటారా ఏం మరి నిలు అలాయ్ స్టీల్ షల్ కంటెయిన్ 1 or more క్రోమియం నికల్ మాల్వేడియం ఆర్ ఎనడియం. అంటే ఇక్కడ ఏంది ఏమర్థమైంది ఇక్కడ అలాయ్ స్టీల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో
దీనిలో ఈ స్ట్రీట్లలో ఉన్నటువంటి ఒకటి కానీ రెండు కానీ వన్ అవర్ మోర్ ఒకటి కంటే ఎక్కువ కానీ ఉండొచ్చు. వైవేలియంటివి క్రోమియం కానీ నికెల్ కానీ మ్యాలమీడియం కానీ వెరిడియం కానీ వీటిలో ఏవైనా ఉండొచ్చు అనమాట. ఫర్ సైజ్ M20 అండ్ లార్జ్ ఏ టెంపరేచర్ ఆఫ్ 425 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మే బి యూజ్డ్. అంటే దీనిలో M20 అంటే 20 mm డయామీటర్ ఉన్నటువంటి దానిలకు ఈ స్టీల్లను ఉపయోగించుకోవచ్చు. అది 425 డిగ్రీల టెంపరేచర్లో కూడా తట్టుకోగలుగుతారు. అర్థమైందా? తర్వాత మెట్టింగ్ స్క్రూస్ అండ్ నట్స్. ఒకవేళ స్క్రూస్ను నట్స్ను కానీ తీసుకుంటే వాటిలో యొక్క ప్రాపర్టీ క్లాసెస్ బోల్ట్స్ స్క్రూస్ స్టడ్స్ అవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. తర్వాత ప్రాపర్టీ క్లాసెస్ తీసుకుంటే కదా 5, 6, 7 ఇట్లా వాటి ప్రకారం ఉంటాయి. తర్వాత నట్స్ ఆఫ్ హైయర్ ప్రాపర్టీ క్లాసెస్.